తెలుగు వినతలపై తిరుగులేని నటనతో అలరించిన గొప్ప నటీమణులలో అప్పటి గొప్ప నటీమణి భానుమతి గారు. ఈ గొప్ప నటీమణి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలనాటి నటీమణుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతని సంతరించుకున్న యాక్ట్రెస్ ఈమ అని చెప్పాలి. ఎందుకంటే నిజ జీవితంలో తాను ఎలా ఉంటుందో, తాని వ్యక్తిత్వం, తన స్వభావం, తన ప్రవర్తన, తీరుతెన్నులు సరిగ్గా ఆవిడ పోషించే పాత్రల ద్వారా వెండితెరపైన కనిపించి అలరించింది. సాధారణంగా వెండితెర మీద కనిపించే ఆర్టిస్టులు వాళ్ళు పోషించే పాత్రలు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో ఎలాంటి సంబంధమూ ఉండదు. కానీ భానుమతి రామకృష్ణ గారు అలా కాదు. వ్యక్తిగతంగా నిజ జీవితంలో ఆవిడ ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి పాత్రలే ఎంచుకొని ఆవిడ వెండితెర మీద తనదైన నటనతో ఓ హీరోయిన్గా, ఓ రైటర్గా, ఓ సింగర్గా, ఓ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అలరించింది. అలాంటి భానుమతి గారి గురించి ఎన్నో రకరకాల విషయాలు ఎన్నో సందర్భాల్లో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాల ద్వారా వింటూనే వచ్చాం. అయితే ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు. తెలుగు వెండితెరపై సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో మరి భానుమతి గారి వారసత్వం ఏమైంది? ఆవిడ కొడుకు ఎవరు? ఆవిడ వారసులు ఇండస్ట్రీలో ఉన్నారా అంటే నన్ను అడిగితే ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అవునండి, ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల్లో ముఖ్యంగా భానుమతి రామకృష్ణ గారి కొడుకు ఎవరు, ఆవిడ మనవడు కూడా వెండితెరకు చెందిన నటుడంటే మీరు నమ్ముతారా? మరి ఆ వివరాలు చూడాలి అంటే చివరి వరకు మీరు ఈ వీడియోని చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, చకచకా వీడియోలోకి వెళ్ళిపోదాం. భానుమతి గారి సినీ ప్రయాణం గురించి ఒక్కసారి గనుక మాట్లాడుకున్నట్లయితే, భానుమతి గారి కుటుంబం ప్రముఖ సంగీత విద్వాంసుల కుటుంబం. ఆవిడ తండ్రి ప్రముఖ సంగీత విద్వాంసులు. తండ్రి దగ్గరే చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంది. ఎన్నో కచేరీలు కూడా ఇస్తూ ఉండేది. అలాంటి భానుమతి గారి తన చిన్న ఏట 13వ ఏటనే సినిమాల్లో నటించే అవకాశం రావడం జరిగింది. ఆ రోజుల్లోనే డైరెక్టర్ భానుమతి గారి తండ్రిని కలిసి, ఇలా ఓ సినిమాలో హీరోయిన్ పాత్రకి మీ అమ్మాయి సరిగ్గా సరిపోతుంది, ఎందుకంటే ఆ పాత్రలో హీరోయిన్ సంగీత కచేరీలు చేస్తూ ఉంటుంది అని చెప్పడంతో, ఇక భానుమతి గారి తండ్రి గారు కూడా కన్విన్స్ అవ్వడంతో అలా ఆవిడని వెండితెర మీదకి తీసుకువచ్చారు. అయితే సినిమా షూటింగ్ సమయంలోనే భానుమతి గారి కూడానే ఉండేవారట ఆవిడ తండ్రి గారు. పైగా అక్కడ వాళ్ళకి ఓ షరతు కూడా పెట్టారట. షూటింగ్ పేరున నా కూతురిని ఎవరూ ముట్టుకోకూడదు, అందరూ నా కూతురికి దూరంగా మర్యాదగా ఉండాలి అని చెప్పారట. సంగీత విద్వాంసుల కుటుంబం, అందులోనూ ఆచార పద్ధతులు సాంప్రదాయాల్లో ఎంతో నిష్ఠగా పెరిగిన అమ్మాయి అవ్వడంతో ఇక అక్కడున్న వాళ్ళందరికీ భానుమతి గారు అంటే ఎనలేని గౌరవం. ఆ రోజు నుండి చివరి రోజు వరకు సరిగ్గా అలానే తన కుటుంబ గౌరవ మర్యాదలను, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చిన నటీమణి ఈవిడ. అలా వరవిక్రయం సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయమైన భానుమతి గారు ఆ రోజు నుండి చివరి రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలు. ఓ గొప్ప నటీమణిగా మాత్రమే కాదు, గొప్ప గాయనిగా మరియు అంతేకాకుండా ఓ రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారు. భానుమతి గారు గొంతు విప్పి పాట పాడుతూ ఉంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కదిలి వచ్చాడా అన్నట్టు ఆవిడ పాడిన పాటలు అప్పట్లో ప్రేక్షకులందరినీ కన్నవిందుగా మైమరిపించేలా చేసేది. పైగా మల్లీశ్వరి సినిమా సమయంలోనే అసలు మల్లీశ్వరి క్యారెక్టర్కి భానుమతి అయితేనే సరిపోతుంది అని అనుకున్నాను. కనుక భానుమతి గనక లేకపోయి ఉండుంటే అసలు మల్లీశ్వరి లాంటి ఓ ఆణిముత్యం సినిమానే వచ్చేది కాదు అని అప్పటి డైరెక్టర్ కేవీ రెడ్డి గారు బాహాటంగా చెప్పుకొచ్చారట. అంతేకాదు, ముఖ్యంగా మిస్సమ్మ సినిమాలో హీరోయిన్గా నటించాల్సింది భానుమతి గారేనట. అయితే భానుమతి గారు ఆవిడ పద్ధతులు, ఆవిడ తీరుతెన్నులు ఒక సమయంలో చక్రపాణి గారికి కోపం తెప్పించిందట. దాంతో ఆ సినిమాలో భానుమతిని కాస్త పక్కకు జరిపి సావిత్రి గారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇదే విషయం గురించి భానుమతి గారు ఓ సందర్భంలో చెప్పుకొస్తూ, నేను అలా చేస్తే నాకు ఒక సినిమా మిస్ అయిందేమో కానీ నాకు మాత్రం ఎప్పుడూ ఆనందం, ఎందుకంటే మహానటి సావిత్రి లాంటి ఓ గొప్ప నటీమణి నా వల్ల వెండితెరకి పరిచయం అయ్యింది, దాన్ని నేను గర్వపడుతున్నాను అంటూ ఎంతో గొప్పగా ఆమె చెప్పడం ఆవిడ ఆత్మాభిమానానికి ఇచ్చే విలువ అని చెప్పాలి. అలాంటి భానుమతి గారు సినిమా రంగంలో నటిగా రాణించడం మాత్రమే కాదు, ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటుందో సరిగ్గా ఆవిడ పోషించే పాత్రల ప్రభావం అలానే ఉండేది. ఏమాత్రం మొహమాటం లేకుండా తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేయడం, పైగా తన పద్ధతులు, తన తీరుతెన్నులకు తగ్గట్టు పాత్రలను ఎంచుకొని నటించడం ఆవిడలో ఉన్న స్వభావం.
అందుకే ఆ రోజుల్లో భానుమతి గారి పద్ధతులకి కానీ క్రమశిక్షణకి కానీ ఆవిడ మాట మంచి తీరుకు కానీ అందరూ ఒకంత ఆలోచించేవాళ్ళట. జంకేవాళ్ళు కూడా అమ్మో భానుమతితో నటించాలా అని అనుకునేవారట. అయితే ఇక ఆవిడ కూడా చెప్పుకొస్తూ సాధారణంగా ఇచ్చిన పాత్రలకి నటించి ఊరుకుంటూ ఉంటాం. కానీ నేనైతే అలా కాదు, నాకు పాత్ర ఇస్తే ఆ పాత్రకు మించి నటిస్తాను. అందుకే ఆ పాత్ర చాలా డామినేటింగ్గా వెండితెర మీద కనిపిస్తుంది. ఇప్పుడు ఎస్విఆర్ గారు ఉన్నారనుకోండి, ఆ సినిమాలో ఎస్విఆర్ పాత్ర కనిపిస్తే మిగతా క్యారెక్టర్స్ని ఎవరిని చూడం, మనం ఎస్విఆర్ మీదనే మన కళ్ళు ఉంటాయి. అలాగే నేను నటించినా అంతే, నేను ఆ సీన్లో కనిపిస్తూ ఉంటే నేనే డామినేట్ అవుతూ ఉంటాను. అలా నటించడం వల్లనే నేను డామినేటింగ్గా కనపడతాను, కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టను అంటూ ఆవిడ చెప్పుకురావడం జరిగింది. ఇక భానుమతి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఆవిడ పోషించే పాత్రల గురించి ముఖ్యంగా అడిగి తెలుసుకొని తన పాత్ర ఎలా ఉంటుందో మొత్తం స్క్రిప్ట్ అంతా తానే రాసుకునేదట. ఇలాంటి నేపథ్యంలోనే మట్టిలో మాణిక్యం సినిమాకి చలం నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. అయితే ఆ సినిమాలో వదిన పాత్రకి ముందు భానుమతి గారిని తల్లి పాత్ర అనుకున్నారట. అయితే చలం గారు తన క్యారెక్టర్ స్క్రిప్ట్ని తీసుకువెళ్ళి భానుమతి గారికి ఇస్తే దాన్ని చూసి, ఏం పాత్ర అయ్యా ఇది, చచ్చుబడిన పాత్ర, ఈ పాత్ర నాకు నచ్చలేదు, ఇది ఇలా ఉండకూడదు, ఉండు నేను రాస్తాను అని చెప్పిందట. దానికి చలం గారు, అమ్మా ఇది మీకు ఇచ్చాను, మీ పాత్ర, మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారట. ఇక దాంతో మా తల్లి క్యారెక్టర్ని కాస్త వదిన క్యారెక్టర్గా చేసి తన క్యారెక్టర్ తానే రాసుకొని నటించి అలరించింది. పైగా ఆ విషయం గురించి ఆవిడే మాట్లాడుకొస్తూ, చలం ముందు నేను తల్లిగా నటించాలి అంటే ఒప్పుకోలేదు, తల్లి క్యారెక్టర్కి లిమిటేషన్స్ ఉంటాయి, అదే వదిన పాత్ర అనుకోండి అన్ని రకాల హావభావాలని ఎమోషన్స్ని పండించవచ్చు, అందుకే నేను మళ్ళీ ఆ కథంతా రాసి నటించడం జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. అలా ఆవిడ పోషించే పాత్రల విషయంలో ఆవిడ ఎంతో పర్టికులర్గా ఉండేది. అంతేకాదు తన సినిమాలో తానే పాటలు పాడుకోవడం రాయడం కూడా. పైగా నటిగా అలరిస్తున్న రోజుల్లోనే తన తండ్రికి ఆమె ఒక మాట ఇచ్చిందట, సంగీత విద్వాంసుల కుటుంబం నుంచి వచ్చింది అవ్వడంలో తాను నటించిన సినిమాల్లో ఆవిడ గనక పాటలు రాసి పాడితే ఖచ్చితంగా ఓ త్యాగరాయ కీర్తనో, ఓ అన్నమాచార్యనో లేదా ఓ క్షేత్రయ్య కీర్తనో ఉండి తీరాలి అని చెప్పారట. ఇక తండ్రి మాటని జవదాటకుండా అదే నిబంధనగా పెట్టుకొని ఖచ్చితంగా తన సినిమాలో ఒక పాటలో ఖచ్చితంగా వీళ్ళ పాఠం వీళ్ళ కీర్తన ఉండేలా చూసుకునేదట. అయితే ఆ రోజుల్లోనే ఆవిడ భర్త, ఈ రోజుల్లో ఎవరు ఇలాంటి పాటలు వింటారు, ఎందుకు పెడుతున్నావు అంటూ విసుక్కునేవారట. ఇదిలా ఉంటే భానుమతి గారు నటిగా చాలా బిజీగా ఉన్న రోజుల్లోనే అప్పటి రైటర్ మరియు లిరిసిస్ట్ అయిన రామకృష్ణ గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్ళైన కొన్నాళ్ల వరకు వెండితెర మీద కనిపించకపోయినప్పటికీ ఆవిడ కోసం పాత్రలు ఎదురు చూడటంతో మళ్ళీ వెండితెర మీద విభిన్నమైన పాత్రలతో, ఇటు తల్లి పాత్రలతో, అటు వదిన పాత్రలతో బామ్మగా నాయనమ్మగా దాదాపు 6 దశాబ్దాలకు సినిమాల్లో నటించడం జరిగింది. అలాంటి భానుమతి గారు తనకి కొడుకు పుట్టిన వెంటనే భరణి పిక్చర్స్ బ్యానర్స్ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించింది. అలాంటి భానుమతి గారు కొన్ని దశాబ్దాల పాటు మనందరినీ అలరించి నేటికి ఓ మల్లీశ్వరిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి ఆ భానుమతి గారి వారసత్వం ఏమైపోయింది, వాళ్ళు సినిమా రంగంలో రాణిస్తున్నారా అన్న వివరాల్లోకి వెళ్తే, భానుమతి గారికి ఒక కొడుకు ఉన్నాడు, అతడి పేరు పి భరణి కుమార్. ఇతడు 1973లోనే మద్రాస్ మెడికల్ కాలేజీలో MBBS వరకు చదువుకొని ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం జరిగింది. ఇతడు అమెరికాలోని రస్టన్ సిటీలో ఇంటర్నల్ మెడిసిన్లో MD చేసి అక్కడే హాస్పిటల్ని స్టార్ట్ చేసి డాక్టర్గా రాణిస్తూ మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. అంతేకాదు భానుమతి గారి కోడలు కూడా డాక్టరే. ఇక భానుమతి గారికి ఒక మనవడు కూడా ఉన్నాడు, ఇక అతడి పేరు శ్రీరామచంద్ర. ఇతడు కూడా తమిళ చిత్రసీమ రంగంలోనూ పలు డైలీ టీవీ సీరియల్స్లోనూ నటించడం జరిగింది. అంతేకాదు భానుమతి గారు నటిగా ఉన్నప్పుడు ఆవిడ సంపాదించిన కొన్ని 100 కోట్ల ఆస్తికి భానుమతి గారి కొడుకు అయిన పి భరణి కుమార్ గారే ఏకైక వారసుడు. తల్లి జ్ఞాపకంగా అమెరికాలో మాత్రమే కాకుండా చెన్నైలో భరణి హాస్పిటల్స్ అంటూ ఓ పెద్ద హాస్పిటల్ని స్టార్ట్ చేసి ఉచితంగా వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈయనకి సొంతంగా భరణి స్టూడియోస్, భరణి పిక్చర్స్ మరియు భరణి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, భరణి హాస్పిటల్స్ అంటూ ఎన్నో 100 కోట్ల విలువ చేసే వ్యాపారాలు కూడా ఉన్నాయి.
అదండి మరి తెలుగు వెండితెర మీద ఆణిముత్యంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనిపించుకున్న డాక్టర్ భానుమతి గారి సినీ వారసత్వం. ముఖ్యంగా ఆవిడ కొడుకు ప్రముఖ డాక్టర్, అంతేకాదు భానుమతి గారి మనవడు అయిన శ్రీరామచంద్ర కూడా ఇటు తమిళ్లో బుల్లితెర డైరీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గాను మరియు పలు సినిమాల్లో లీడ్ యాక్టర్ గా కూడా రాణించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటో తెలుసా, భానుమతి గారు మాత్రమే కాదు ఆవిడ అక్క కొడుకు కూడా భానుమతి గారితో కలిసి ఎన్నో సినిమాల్లో ఆవిడకి కొడుకు పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. అతడి పేరు శ్రీధర్. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి అలరించాడు. అదండి అసలు సంగతి. మరి ఈ వీడియో ద్వారా మునుపెన్నడూ లేని విధంగా మీ అందరికి భానుమతి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆవిడ భర్త, ఆవిడ కొడుకు, ఆవిడ మనవళ్లు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మీ అందరికి బాగా నచ్చేసే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఓ లైక్ కొట్టేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.